అయ్య బాబాయ్ బాబాయ్, ఏంటండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు? కూసింత సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను టాంగ్ అని కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నోజోటెక్ ఎక్స్పి. నేను మీ శివరామ్ యాదవ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఒక రెండు యాప్స్ గురించి చెప్తానండి. ఒకటి వచ్చేసి మీకు బాగా ఉపయోగపడుతుంది, రెండోది మంచి గేమింగ్ అప్లికేషను, బాగా టైంపాస్ కూడా అవుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు, వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కుదిరితే నా టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చెప్పే యాప్ వచ్చేసి చాట్ కర్టెన్. ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ ఎవరితోనో చాటింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు మన ఫోన్లోకి తొంగి చూడకుండా ఈ యాప్ మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎక్కడైనా క్యూలో నుంచినప్పుడు కానీ, చాలామంది మన ఫోన్ వైపు చూస్తుంటారు అనమాట. అది మనకి చాలా ఎంబారసింగ్గా కూడా ఉంటుంది. ఆ సమస్యని ఈ యాప్ చాలా చక్కగా క్లియర్ చేస్తుంది చూడండి. ఎందుకంటే మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, మనం చేసే చాట్ మనకు మాత్రమే కనపడుతుంది, మనం అవసరమైతే ఫుల్ స్క్రీన్ అయినా పెట్టుకోవచ్చు, నచ్చకపోతే తీసేయచ్చు. దాని యొక్క ఒపాసిటీ కూడా మనం ఎంత అన్నది కరెక్ట్గా పెట్టుకోవచ్చు, లైట్గా కనపడాలంటే లైట్గా, థిక్గా కనపడాలంటే థిక్గా. మనం పెట్టుకున్నటువంటి కర్టెను ఏ రంగులో కావాలంటే ఆ రంగులో సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అవతల వాడికి ఆ స్క్రీన్ చూసేవాడికి పెచ్చెక్కుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ మన స్క్రీన్ వైపు చూస్తే ఒట్టు. ఈ రెండు యాప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ మనకు వద్దనుకుంటే రైట్ సైడ్ పైన ఒక ఇంటూ మార్క్ కనపడుతుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అట్లాగే ఆ యాప్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకంటే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి జంగిల్ అడ్వెంచర్స్. ఈ గేమింగ్ యాప్ చాలా బాగా టైంపాస్ అవుతుంది, సింపుల్గా ఉంటుంది, సరదాగా చాలా కూల్గా క్లాసీగా కూడా ఉంటుంది యాప్. అడవిలో చిన్న చిన్న అడ్వెంచర్స్ని దాటుకుంటూ ముందుకెళ్ళటం చాలా బాగుంటుంది. అట్లాగే మధ్యలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కుతా, పెద్ద పెద్ద కొండలు గట్టులు దూక్కుంటూ వెళ్తాం, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.